YCP అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి తనదైన శైలిలో అందరికీ మంచి పరిపాలన అందించి ది బెస్ట్ సీఎం అనిపించుకోవాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందుకు విరుద్ధంగా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపకీర్తిని మూట కడుతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా శ్రీకాకుళం స్థానిక రాయి వీధిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుమారు 1200 మంది నివసిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ వీధిలో ఉన్న సామాజిక భవనాన్ని తీసుకుని వార్డు సచివాలయంగా మార్చి అందులో పరిపాలన అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వాలంటీర్ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయానికి వెళ్లి విధులు నిర్వహించడానికి ససేమి రానడంతో స్థానిక వైసీపీ నాయకులు సచివాలయాన్ని వేరే భవనంలోకి తరలించడానికి కుట్రలు పన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా ఎవ్వరూ లేని సమయంలో ట్రాక్టర్ తెచ్చి సచివాలయంలో ఉన్న ఫర్నిచర్ మరియు కంప్యూటర్లను వేరే వార్డుకు తరలించే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఏది ఏమైనా తమ వార్డులో సచివాలయం ఉండాలని, అలా కాకుండా మార్చేందుకు ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని రాయివీధి దళితులు హెచ్చరిస్తున్నారు. మరి వచ్చేమో దొంగతనంకి వచ్చేసి వచ్చేమో పట్టుకొని వెళ్ళిపోతుండ్రు. ఎవరికి అడగలేదు వీధి ఎంత డబ్బి వీళ్ళు ఇవి. ఆ ఇంట్లో అందరూ ఎక్కడక్కడ టీవీలు చూసుకుంటాను. మా పనుల్లో మేము ఉన్నాము. వాళ్ళు వచ్చి ఆ వెహికల్ తెచ్చి వేయించుకెళ్ళిపోయి సామాన్లు అంతా వీరి వాళ్ళు. తర్వాత వచ్చేమో తర్వాత ఇవన్నీ కంప్యూటర్లో అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారండి. ఎక్కించుకెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి? మా వీధిలో ఎవరికి అడగలేదు, ఎవరికి చెప్పలేదు. మా వీధిలో ఉంటే మంచిది. ఇక్కడ సచివాలయం ఎవరు పట్టుకెళ్ళమంటారు? మాకు ఏదైనా చూపించండి ప్రూఫ్ అని అనేసి అన్నాం. అంతే. మాల వీధిలో మేము రావడానికి ఇష్టపట్టుకోలేదమ్మా, మేము రాలేము ఈ వీధి అని అనేసి అన్నారు. మేము ఓట్లు వేస్తే మరి మాలి అప్పుడే అవదండి, ఇప్పుడు ఉంటుందా మాలిది? కేవలం మేము మాలలు అని చెప్పి ఇక్కడ సచివాలయం ఉండడానికి మన టౌన్ హాల్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిపి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారండి. మేమందరం కలిసి అట్టుకొని సామాన్లన్నీ మళ్ళీ తెచ్చి లాన్ పెట్టుకున్నాం. లేదంటే మాకు మాట వస్తుంది కదా అని మేము మా తరఫున సచివాలయానికి న్యాయం చేయాలని మా వీధిలోని మా కమ్యూనిటీ హాల్ని మేము వాళ్ళకి ఇచ్చాం. సచివాలయానికి జగన్ గారి అభిమానంతో మేము ఇచ్చాం. ఇచ్చి సేవలన్నీ చేయించుకోవాలని అనుకుంటున్నాం. కాకపోతే మేమంట మాలోలమాట దేనిలో కూడా పైకి రాకూడదట. దేనిలో తక్కువ అండి? మేము చదువులో తక్కువ, దేనిలో తక్కువ చెప్పండి? మాలో ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మేము మాలలు అని చెప్పి మా వీధికి రావడానికి నామోషి పడుతున్నారు. అందుకని మా వీధికి మేము మీ వీధికి రావడం ఏంటి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఏంటి, మీరే మా కాళ్ళ దగ్గరకు రావాలి అని చెప్పి సచివాలయం ఉండకుండా చేయాలనేసి అనుకుంటున్నారండి. కానీ మేము కూడాను మాలోనం కాబట్టి అన్నింటిలో పై స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా సచివాలయం మా దగ్గర ఉంచండి. మేము పెట్టుకున్నాం, మేము ఇచ్చాం కాబట్టి మా దగ్గర ఉంచాలి. లేదు కావాలంటే వాళ్ళు వాడు వాళ్ళు దగ్గర చేసుకోమనండి. ఇదే మేము జగన్ గారికి కోరుకుంటున్నాం. తీసుకుని వెళ్ళిపోతాం ఫర్నిచర్ మొత్తం. అంటే మన వాలంటీర్స్ అందరూ అడ్డుకొని మా వీధులు కూడా రాయి వీధి అంత ప్రజలందరూ అడ్డుకొని దేన్ని తీసుకెళ్ళిపోతాండ్రు ఏంటి అంటే లేదు ఇక్కడ నుంచి షిఫ్టింగ్ అయిపోతుంది సచివాలయం అనుకుని తీసుకుని వెళ్ళిపోయాం. అని అంటేనేమో మా వీధి కుర్రాళ్ళందరూ ఆపించి అప్పటికే ట్రాక్టర్ తీసుకుని వచ్చి మొత్తం బీరువాళ్ళను ఫర్నిచర్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతాండ్రు. వెళ్ళిపోతుంటే వెంటనేమో ఆపేసి మా వీధి అందరూ ఆపారు. ఆపేసి దేన్ని తీసుకెళ్ళిపోతాండ్రు ఏంటంటే మొత్తం సామాన్లు కట్టించేసి మళ్ళీ లోపల పెట్టాం. లోపల పెట్టాక ఎందుకు తీసుకెళ్ళిపోతాం ఏంటంటే లేదు మాకు ఫోన్ వచ్చింది, ఆర్డీఓ గారు ఫోన్ చేశారంట. వాళ్ళకి ఫోన్ చేశారు, అందువల్ల మేము తీసుకెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు. మెషిన్ లేదు, సచివాలయ స్టాఫ్ కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోయారు. ప్రతి లెక్స్ వారం స్పెషల్ ఆఫీసర్తో మీటింగ్ అవుతుంది మాకు. వాళ్ళు ఏంటంటే మాకు ఇన్ఫర్మ్ ఆర్డీఓ గారు తీసుకొని రమ్మన్నారు అని చెప్పారండి వాళ్ళు.